ఇప్పుడు చెప్పాను కదా నా సంక్రాంతి లుక్ బుక్ అని కదా చెప్పింది. నా షాపింగ్ వీడియో చూపించినప్పుడు ఏమి వేసుకుంటే ఎలా ఉంటాయి అని చెప్పి కూడా కొంతమంది అడిగారు నన్ను. ఎందుకంటే చూపించింది వేరు, వేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది వేరు. సో ఇదైతే భోగి రోజు. భోగి రోజు ఉదయం, సాయంత్రం అయితే భోగి పళ్ళు ఉంది, దానికి నేను చీర కట్టుకుంటాను. ఇప్పుడైతే డ్రెస్ వేసుకున్నాను. ఇది కేరళ నుంచి తెప్పించుకున్న డ్రెస్, షేడ్స్ ప్యాలెట్ అని చెప్పి పేజ్లో తెప్పించుకున్నానని చెప్పాను కదా. సో చూడండి ఎంత బాగుందో. నేను ఇది నార్మల్ చుడిదార్, కింద స్ట్రైట్ కట్ ప్యాంట్ కుట్టించుకున్నాను. ఇదేమో చున్నీ. సో చూడండి ఎంత పెద్ద చున్నీయో. నేను కేవలం వీళ్ళ డ్రెస్సులు చున్నీలు చూసే కొనుక్కుంటాను. మంచి ఫ్లోరల్, ఇదేమో కోటా డ్రెస్, కోటాకి ఇట్లా జరి వచ్చిందనమాట చున్నీలో కూడా. సో ఇది చున్నీ, ఇది నా డ్రెస్. సో నా సంక్రాంతి లుక్ బుక్లో ఒక డ్రెస్ అయితే ఇది. ఎలా ఉందో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. దీని తర్వాత చీర ఉంటుంది, మళ్ళీ పండగ రోజు వేసుకున్నది ఉంటుంది. సో అన్నీ నేను మీకు షార్ట్ జస్ట్ అవి మీకు చూపించాను, కానీ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. అయితే మెత్తగా అందులో కోటా అని చెప్పాను కదా, కాటన్ కోటా, జరీ కోటా, కాటన్ అలా రకరకాలు ఉంటాయి కదా. ఇదైతే కాటన్, మెత్తగా ఉంది, హాయిగా ఉంది డ్రెస్. సో చూడండి ఎంత బాగుందో వర్క్. ఇదంతా హ్యాండ్ వర్క్, హ్యాండ్తో చేసిన వర్క్. ఓకే బాయ్, నెక్స్ట్ చీర చూద్దురు కానీ. మన సంక్రాంతి లుక్ బుక్లో ఇదిగో నా చీర. చాలా మంది నేను సంక్రాంతి షాపింగ్ చూపించినప్పుడు అన్నిట్లోకి బాగా నచ్చిందని చెప్పిన చీర ఇదిగోండి, నా లోటస్లో చీర. బాగుందా? ఇది ఇది భోగి రోజు. భోగి రోజు సాయంత్రం అశ్వత్కి భోగి పళ్ళు పోస్తున్నాం. భోగి పళ్ళ సెలబ్రేషన్కి నేనైతే ఈ చీర కట్టుకున్నాను. మిగిలిన వాళ్ళందరూ వేరే వేరేగా రెడీ అయ్యారు. ఇదిగో పళ్ళు చూడండి ఎంత బాగుందో. ఎంతైనా గ్రీన్ ఈజ్ బ్యూటిఫుల్ అబ్బా ఆల్వేస్. నాకైతే టూ మచ్గా నచ్చింది బ్లౌజ్. బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాను కదా, ఇది మెషిన్ వర్క్. చీర అయితే ఇలా ఉంది. అసలు ఎంత సాఫ్ట్ అంటే, సాఫ్ట్ అని చెప్పకూడదు, చాలా క్లాసీగా ఉంది. కట్టుకుంటే మా అమ్మ కూడా, మా అమ్మకి జనరల్గా నేను కొనుక్కునే చీరలు అంత తొందరగా నచ్చవు, కానీ ఈ చీర చూసి అందనమాట ఎంత బాగుంది చీర అని చెప్పి. ఇదిగో లోటస్లు వందా టడం. ఓకే హాయ్, నా సంక్రాంతి లుక్ బుక్లో ఇది నెక్స్ట్ వన్. ఈ శారీ గురించి కూడా ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. ఎలా, కలర్ ఏంటి, ఎగ్జాక్ట్ కలర్ ఏంటి, వీడియోలో అర్థం కావట్లేదు, బ్లౌజ్ ఎక్కడ స్టిచ్ చేయించుకున్నారు అన్నీ నేను ఆల్రెడీ చెప్పాను. మా టైలర్ ఆంటీ దగ్గరే మొత్తం ఈ సెట్ అంతా తీసుకుంది ఆవిడ దగ్గరే, శారీ అండ్ బ్లౌజ్ వర్క్ ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్. సో ఇప్పుడైతే వేసుకుంటే ఎలా ఉందనేది చూపిద్దామని చెప్పి ఇదిగోండి ఆర్గాన్జా శారీ. శారీ అంతా సెల్ఫ్ కలర్ థ్రెడ్తో వర్క్ ఉంది. మీకు వీడియోలో తెలియదు కానీ ఈ ఫ్లవర్లో చిన్న చిన్న సెల్ఫ్ కలర్ చంకీస్ ఉన్నాయి థ్రెడ్తో పట్టుకుట్టి. కానీ ఎంత మెరుస్తుందంటే మీకు నైట్ టైం ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే చీర కట్టుకుంటే ఇదిగోండి ఇలా ఉంది. ఇదైతే నేను సంక్రాంతి రోజు మార్నింగ్ టైంలో కట్టుకున్నాను. ఇదిగోండి ఇక బ్లౌజ్ బ్యాక్ కూడా వర్క్ వచ్చింది కదా. సో బ్లౌజ్ వర్క్, చీర చాలా పెద్ద చీర. ఈ కుచ్చిళ్ళు అంటారు కదా, ఆల్మోస్ట్ 8 or 9 వచ్చాయి చూడటానికి. ఆర్గాన్జా కదా, కొన్ని కొన్ని ఆర్గాన్జాస్ ఎలా ఉంటాయి అసలు బెండ్ అవ్వో, ఎంత బాగా కట్టుకున్నా కూడా పైకి ఇలా ఉబ్బినట్టుగా ఎత్తుగా వచ్చినట్టుగా అనిపిస్తాయి. కానీ మంచిదైతే, మంచి ప్యూర్ ఆర్గాన్జా అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్ అని కూడా చాలాసార్లు చెప్పాను. అసలు చీర అయితే ఎక్కడ పైకి లేచినట్టు కానీ ఎత్తుగా, అంటే సన్నగా ఉన్నవాళ్ళు కొంత లావుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఫీలింగ్ ఆర్గాన్జాలు కట్టుకుంటే ఇంకా లావుగా కనిపిస్తామని. కానీ అది ప్యూర్ ఆర్గాన్జాకి అయితే ఆ ప్రాబ్లం ఉండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది, నా సంక్రాంతి షాపింగ్లో బాగా నచ్చింది చీర ఇది. నాకైతే మాత్రం భోగి రోజు నైట్ అంటే ఇంతకుముందు చూపించాను చూసారా, ఆ చీర బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది, అదేమో డార్క్ గ్రీన్, ఇదేమో లైట్ గ్రీన్. సో ఇదిగోండి నా చీర అయితే ఇలా ఉంది. ఎప్పుడు బార్డర్కి ముత్యాలు వేయించుకొని కట్ వర్క్ చేయించుకుంటున్నానని ఈసారి ఇలా
బీడ్స్ వేయించుకుని కట్ వర్క్ చేయించుకున్నా. సో బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ తో కనిపిస్తా. అది వచ్చేసి ఈ చీర మార్చుకొని మాకు అపార్ట్మెంట్ లో బయటకు వెళ్ళాలి. యాక్చువల్లీ అపార్ట్మెంట్ లో కదా పని ఉంది, బయటకు వెళ్ళాలి. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా, అది కూడా కొత్తగా వేసుకుంటా, మళ్ళీ డ్రెస్ తో కనిపిస్తా. ఓకేనా, బాగుందా చీర? సంక్రాంతి లుక్ బుక్ లో లాస్ట్ ది అంటే కనుమ రోజు నేను వేసుకున్న డ్రెస్ ఇదిగోండి. చూసారు ఆల్రెడీ మీరు షాపింగ్ వీడియోలో చూసారు కదా, వేసుకుంటే చూపించాలని కదా ఇది వీడియో చేస్తుంది. ప్యూర్ కాటన్, మంచి పింక్ కలర్ డ్రెస్, ప్యూర్ కాటన్ డ్రెస్ మీద సెల్ఫ్ కలర్ థ్రెడ్తో ఫ్లవర్స్ అలాగే బీడ్స్తో వర్క్ వచ్చింది. నేను దీన్ని నార్మల్గా ఇలా బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నాను. దానికి చూడండి దుప్పట్టా ఇచ్చారు, అంత పెద్ద దుప్పట్టారు. మీకు చాలాసార్లు చెప్పాను నేను ఇక్కడ డ్రెస్సులు, నేను షేడ్స్ ప్యాలెట్ తెలుసు కదా మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్స్టాగ్రామ్లో, షేడ్స్ ప్యాలెట్ అని పేజ్ కేరళ వాళ్ళది. ఇది దుప్పటాస్ చూసి నచ్చే నేను ఫస్ట్ టైం డ్రెస్సెస్ కొనుక్కున్నాను, మళ్ళీ అవి నచ్చే తెప్పించుకున్నాను. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎందుకంటే డ్రెస్ ఎంత అందంగా ఉన్నా దుప్పట్టా దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఒకటి, నెక్స్ట్ పెద్దగా లేకుండా చిన్నగా ఉంటే ఆ డ్రెస్ లుక్ అంతా పోద్ది. సో చున్నీ ఇలా పెద్ద ఉందనుకోండి ఆ డ్రెస్ ఎంత బాగుంటుందో. మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇదిగో. సో ఫుల్ డ్రెస్ లుక్ అయితే సో ఇదన్నమాట నా సంక్రాంతి లుక్ బుక్. అంటే నేను షాపింగ్ చేసిన అన్నీ వేసుకోలేం కదా ఒకేసారి. సో ఈ భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు వేసుకున్నాయన్నీ నేను మీకు చూపించాను. అండ్ మిగిలినవి కూడా ఏదో ఒక అకేషన్లో వేసుకుంటాను కదా, వేసుకున్నప్పుడు అప్పుడు చూపిస్తాను. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది నన్ను వీటి ప్రైస్ డీటెయిల్స్ అవి అడుగుతున్నారు. డ్రెస్సెస్ అయితే 1400, 1500, 1600 ఆ రేంజ్లో ఉన్నాయి. చీరలు అయితే ఒకటి నేను కట్టుకున్న చీర మా ఆంటీ దగ్గర నేను చేయించుకున్నాను. భోగి రోజు అదే నిన్న సంక్రాంతి కట్టుకున్న గ్రీన్ శారీ, భోగి రోజు భోగి పళ్ళకు కట్టుకున్న చీర నేను ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో చూసి తెప్పించుకున్నాను. సో మీకు ఏమైనా కావాలంటే వాళ్ళని డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేనైతే ఇక్కడ చెప్పట్లేదు. డ్రెస్సెస్ అయితే మాత్రం 1400, 1500, 1600 ఆ ప్రైస్ రేంజ్ అన్నమాట. ఎందుకంటే మరి వర్క్ ఉంది, ఇంత పెద్ద దుప్పట్టా ఇచ్చి, సో ఆబ్వియస్లీ ఆ ప్రైస్ ఉంటుంది. సో ఇదన్నమాట, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గుడ్ సంక్రాంతి.